ఆర్థిక వ్యవస్థకి మూల స్తంభంగా ఉండాల్సినటువంటి తయారీ రంగం క్షీణించింది, క్షీణిస్తుంది. మనం ఇందాక నిరుద్యోగం గురించి చెప్పుకున్నాం, యూత్ అన్ఎంప్లాయ్మెంట్ గురించి చెప్పుకున్నాం. అవర్ యూత్ ఈజ్ నాట్ ఓన్లీ అన్ఎంప్లాయిడ్ బట్ ఎ లార్జ్ పార్ట్ ఆఫ్ అవర్ యూత్ ఈజ్ అన్ఎంప్లాయబుల్. వారికి ఏ రకమైనటువంటి శిక్షణ లేదు. ఇవాళ ఉన్నటువంటి ఆధునిక పరమైనటువంటి ఆర్థిక రంగంలో వారు చేయడానికి కావలసినటువంటి తర్ఫీదు, శిక్షణ, వారికి కావలసినటువంటి ఆ చాకచక్యం, ఆ నైపుణ్యం ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే పనిచేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ స్కిల్స్ కనుక చూసినట్టయితే, స్కిల్లింగ్, వాళ్ళ ట్రైనింగ్ కనుక చూసినట్టయితే, మిగతా దేశాలతో పోలిసి చూస్తే, ఇంకా మరి ఇందాక చెప్పినట్టుగా సౌత్ కొరియాను, జపాను, లేకపోతే అమెరికాను అటువంటి దేశాలతో కూడా మనం పోల్చుకోకల. అక్కడైతే 80-85%, 78% 79% ఉండొచ్చు. మన దేశంలో దట్ ఈజ్ స్కిల్ ఉన్నటువంటి వర్క్ ఫోర్సు, ట్రైనింగ్ ఉన్నటువంటి వర్క్ ఫోర్సు, బాగా ప్రొడక్టివిటీ ఉన్నటువంటి వర్క్ ఫోర్సు, యుల్ బి సర్ప్రైజ్ తిరుమలి, ఇట్స్ 5%. మనకి వాళ్ళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందనంటే, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, పెద్ద పెద్ద వారందరూ కూడా ప్రభుత్వాన్ని శ్లాఘిస్తున్నారు, మంచి పని చేస్తుంది ప్రభుత్వం చెప్తున్నారు. కానీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండస్ట్రీ అండ్ ట్రేడ్ ఆర్ ఎనీ ఎకనామిక్ యాక్టివిటీ, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ క్రమంగా క్షీణిస్తూ ఉంది. పైకి ఎన్ని మాటలు చెప్పినా అసలు విషయం వచ్చేటప్పటికీ పెట్టుబడి పెట్టడానికి మాత్రం భారతదేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కానీ వ్యాపారవేత్తలు కానీ ముందుకు రావడం లేదు. 14-15 ఆ ప్రాంతంలో 30% ఉన్నటువంటి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇవాళ 19% పడిపోయింది. దే ఆర్ నాట్ విల్లింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా. ఇది దేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు, దేశంలో ఉన్నటువంటి పెట్టుబడి పెట్టేటటువంటి వర్గాలు. ఇక బయట నుంచి వచ్చేటువంటి వారు ఉన్నటువంటి పెట్టుబడి, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ క్రమంగా బయటికి వెళ్ళిపోతుంది. తర్వాత మీరు వినే ఉంటారు, పేపర్లో చూసే ఉంటారు, గత 7-8 సంవత్సరాలుగా భారతదేశ పౌరసత్వాన్ని వదులుకుంటున్నటువంటి హై నెట్వర్త్ ఇండివిజువల్స్ సంఖ్య గత 7-8 సంవత్సరాలుగా సగటున సంవత్సరానికి 150,000 ప్రతి సంవత్సరం భారతదేశ పౌరసత్వాన్ని వదులుకుని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు దుబాయ్ వెళ్ళిపోతున్నారా, సింగపూర్ వెళ్ళిపోతున్నారా, హాంకాంగ్ వెళ్ళిపోతున్నారా, అమెరికా వెళ్ళిపోతున్నారు, ఇంకో చోటుకి వెళ్ళిపోతున్నారు, మొత్తానికి భారతదేశాన్ని అయితే వదిలి వెళ్ళిపోతున్నారు. ఉన్నవాళ్ళు పెట్టుబడి పెట్టడం లేదు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చినటువంటివి బయటికి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడి పెట్టగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు, సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు, ఆ రకమైన వనరులు ఉన్నటువంటి వారు దేశ పౌరసత్వాన్ని వదులుకుని వెళ్ళిపోతారు. ఈ మధ్యనే మొన్న నెలాల క్రితం జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వం పార్లమెంట్కి ఇచ్చినటువంటి సమాధానం ప్రకారం ఈ సంవత్సరం జూన్ మాసానికి 80,000 హై నెట్వర్క్ ఇండివిజువల్స్ భారతదేశ పౌరసత్వాన్ని వదులుకుని వెళ్ళారు అని చెప్పింది ప్రభుత్వం. చాలా ఆకర్షణీయమైనటువంటి పేర్లతోటి అనేక పథకాలని ప్రవేశపెట్టింది. కిల్ ఇండియా, స్టాండప్ ఇండియా,
మేక్ ఇన్ ఇండియా, రకరకాలైనటువంటి. కానీ దురదృష్టం ఏంటంటే ఆ కార్యక్రమం చక్కటి పేరు, దాన్ని లాంఛనంగా ప్రారంభించడం, దానికి ఉన్నటువంటి ప్రచారం, ఆ ప్రచారం తర్వాత దానికి ఏ రకమైనటువంటి అమలు ఎలా జరుగుతోంది అనేటువంటి పర్యవేక్షణ లేకుండా దాన్ని పక్కకు పెట్టడం. ఒక్క ఉదాహరణ, ఒక మంచి కార్యక్రమం బేటీ పఢావో బేటీ బచావో, బేటీ బచావో బేటీ పఢావో, ఆ కార్యక్రమానికి కేటాయించినటువంటి నిధుల్లో మీరు ఆశ్చర్యపోతారు, అబద్ధం చెప్తున్నాను కూడా అనుకోవచ్చు, 79% ప్రచారానికి ఖర్చు పెట్టారు. 80% అనుకుంది, 79-80%. అంటే ఆ కార్యక్రమానికి కేటాయించిన ప్రతి రూపాయిలో 80 పైసలు ప్రచారానికి. ప్రచారానికి అంటే ఎవరు ప్రచారానికో మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఇది స్థూలంగా మన ముందున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ముఖ చిత్రం. సుమారుగా 12-13 లక్షల కోట్ల రూపాయల అప్పుల్ని రైట్ ఆఫ్ చేసి ఈ 9 ఏళ్లలో సుమారుగా 100 లక్షల కోట్ల రూపాయలు అదనంగా అప్పు చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే దేశ ఆర్థిక వ్యవస్థ చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉంది. నేను ఇందాక చెప్పినటువంటి మేక్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్కిల్ ఇండియా, ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి కదా, ఈ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ఎంతవరకు అమలయ్యాయి, దానివల్ల ఎవరికి ఎంతవరకు లాభం కలిగింది, ఎంతమంది ఉపయోగపడింది దానికి, వాళ్ళకి ఎంతమందికి ఇవి ఉపయోగపడ్డాయి అనేటువంటి విషయాలు మీరు చూడండి, ఎక్కడా చర్చలో ఉండవు. ఒకవేళ వీటి వల్ల చాలా పెద్ద ఉపయోగం జరిగింది, లాభం చేకూరింది అని అంటే మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వారు అలా పెద్ద ఎత్తున దాన్ని టముకేసి మరీ చెప్పేవాళ్ళు, వాళ్ళకి వాళ్ళు కూడా మాట్లాడలేదు. ఎర్రకోట నుంచి కూడా ఈ కార్యక్రమాల గురించి ప్రస్తావన ఉండదు. ఎందుకు ఉండదంటే అందులో ఏం లేదు కాబట్టి, ఏం జరగట్లేదు కాబట్టి. జరిగితే ఊరుకుంటారండి, వదిలగొట్టేస్తారు. ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఇది కేవలం వాళ్ళు ఏదో మర్చిపోయి వ్యాయ పద్ధతి జనానికి ఎలాగో ఉపయోగపడుతుంది కాబట్టి మనం చెప్పాలా ఏమిటి అనుకుని చెప్పట్లేదు అనుకుంటారేమో అని, ఒకవేళ అలాంటి పరిస్థితి ఏదో ఉందేమో అని చెప్పి ఈ ఒక్కొక్క కార్యక్రమం బేటీ పడావ్ బేటీ బచావ్, స్కిల్ ఇండియా, స్టాండప్ ఇండియా, వీటన్నిటి మేక్ ఇన్ ఇండియా, వీటి ఈ కార్యక్రమాలని పర్యవేక్షిస్తున్నటువంటి, ఈ కార్యక్రమాలని నడిపిస్తున్నటువంటి మంత్రిత్వ శాఖల వార్షిక నివేదికల్లో ఏమన్నా వీటి గురించి ఉందేమోనని తిరుమలని నేను చూశాను. ఆ మంత్రిత్వ శాఖల వార్షిక నివేదికల్లో కూడా ఈ కార్యక్రమాల గురించి అస్సలు ఊసు కూడా ఉండదు. ఏమా ఎందుకు లేదు అని అంటే ఏమీ లేదు కాబట్టి, లేకపోతే ఊరుకోరు. పోనీ ఎర్రకోటమే చెప్పపోయినా వార్షిక నివేదికల్లోనే ఉంటాయిగా, అది కూడా లేదు.